హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా మోసపోవద్దు అనేసి అయితే అండ్ ఈ విషయం వచ్చేసి ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అంటే 2 శారీస్ విత్ స్ట్రిచ్డ్ బ్లౌజెస్ అండి, పైగా బ్లౌజెస్ కూడా ఫుల్ వర్క్ బ్లౌజెస్. సో ఆఫర్ అన్నాడు. ఆఫర్ అంటే ఏంటి, 2 బ్లౌజెస్ వచ్చేసి విత్ శారీస్తో మనకి 1200 అలా పడుతుంది అన్నారు. ఒకటే తీసుకుంటే 900 పడుతుంది అన్నారు. సో వెంటనే అక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, సో వాట్సాప్ నెంబర్కి అయితే నేను వెంటనే కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు వెంటనే మాట మనం పెట్టగానే కూడా ఏంటంటే, నాకు ఈ శారీస్ కావాలి అని పిక్స్ అయితే పెట్టగానే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టాను పిక్. సో వాళ్ళైతే వెంటనే రిప్లై ఇచ్చారు. ఇచ్చి వాళ్ళ దగ్గర ఇంకా ఉన్న శారీస్ ఇంకా అన్నీ కూడా పెట్టారు. నాకు ఇది నచ్చింది అని పెట్టగానే, సో మీరు తీసేసుకుంటారా బ్లౌజ్ సైజు అన్నీ కూడా అడిగేశారు. వెంటనే అడ్రస్ ఏంటి అన్నీ కూడా అడిగిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసారు మీరు అని చెప్పారు. నేను ఇంకా సరే అని కూడా అయితే అనలేదు. నేను అంతా విత్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నాకు ఎలా మోసం జరిగింది అన్నది. సో అలా అంతా ప్లేస్ చేసిన తర్వాత నేను డౌట్ వచ్చింది. అప్పటికే నాకు డౌట్ వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడిగాను. లేదు అన్నారు. అయితే రిటర్న్ అవైలబుల్ ఉందా అని అడిగితే అసలు రిప్లై పెట్టలేదు. ఫస్ట్ అయితే వెంటనే రిప్లై పెట్టేసిన వాళ్ళు అలా అడగగానే రిప్లై అయితే చేయలేదు. సో ఇంకా డౌట్ అయితే వచ్చింది. డౌట్ వచ్చేసి నేను ఏం చేశాను, వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అని అడిగాను. సో అది కూడా లేదు, మాకైతే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి వీడియో కాల్స్ అయితే అవైలబుల్ లేవండి, ఒప్పుకోరు మా మేనేజర్ అని చెప్పారు. సో అప్పటికి ఇంకా డౌట్ వచ్చింది. బట్ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉందన్నారు. అప్పుడు అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అంటే పెట్టానా, ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది, మీకు సర్టెన్ 7 డేస్ లోపు అయితే వచ్చేస్తుంది ఆర్డర్ అని పెట్టారు. సో మెసేజెస్ కూడా వచ్చాయి, ఒక 2 డేస్లో వస్తుంది, 2 డేస్లో వస్తుంది. అలా 10 డేస్ అయితే గడిచిపోయింది. 10 డేస్ గడిచిపోతే అండి ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అని నేను అయితే వెయిట్ చేశాను. బట్ వెయిట్ చేసినా కానీ నాకైతే లోపల టెన్షన్ అయితే చాలా ఉంది. వచ్చిన తర్వాత లోపల ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటే ఏం చేయాలి, మళ్ళీ రిటర్న్ వాళ్ళు రారు కదా అని అయితే అనుకున్నాను. బట్ నేనైతే నా లోపల నేను ఏం ఆలోచించుకున్నానంటే, వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వీడియో తీసుకొని ప్రొడక్ట్ వీడియో తీసుకొని అలా చేద్దాము అనుకున్నాను. ఎలా చేసినా కానీ మోసం చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారు కదా. సో అప్పుడు వెంటనే నాకు డౌట్ వచ్చి నేనేం చేశానంటే, ఇవి ఎప్పుడు ఇంకా వాళ్ళని ఆరా తీస్తున్నాను అనమాట. ఆరా తీసేటప్పటికి వాళ్ళకి అనుమానం వచ్చిందో ఏంటో నాకు అనుమానం వచ్చిందని, సో ప్రొడక్ట్ అయితే డెలివరీ చేయలేదు. ఇప్పటికీ కూడా డెలివరీ అయితే రాలేదు నాకు. సో డెలివరీ రానందుకు నేను అదృష్టవంతురాలనే అనుకోవాలి. ఒకవేళ వచ్చి బ్యాడ్ ప్రొడక్ట్ వస్తే ఏం చేయలేము కదా మళ్ళీ. సో అన్ని ఫేక్ ప్రొడక్ట్స్ అయితే ఇలా ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. నాకులాగా ఫస్ట్ టైం చూసి మోసపోవద్దు, మోసపోకుండా ఉండాలి అనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. ఇవి శారీ పిక్స్, మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో చూసారా, ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి, 2 శారీస్ విత్ 2 స్టిచ్డ్ బ్లౌజెస్ ఓన్లీ 1200 అని పెట్టారు. నేను ఈజీస్ అవైలబుల్ అని పెట్టాను, అవైలబుల్ అని పెట్టారు, లిమిటెడ్ స్టాక్ అని పెట్టారు, కంగారు పడతామనేసి. సో వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ అండ్ పిక్స్ అయితే యాడ్ చేసేసారు. నేనైతే కొనుక్కోవాలనుకుంటున్నాను అని పెట్టాను. సో రిటర్న్స్ అవైలబుల్ మనం అడిగిన దానికైతే ఇంకా రిప్లై అయితే చెప్పట్లేదు. సో చూసారు కదా, ఇదంతా మా కన్వర్సేషన్ అండి. సో మీరు ఇలా నాలా మోసపోవద్దు. సో ఫైనల్లీ అలా పేజ్ అయితే విజిట్ అయ్యాను చూడండి. సర్చ్ చేసి చాలా వెతికితే కనపడింది మళ్ళీ ఇది. చూసారా, ఇవన్నీ కూడా అవే శారీస్, 2 శారీస్ అట్ 1200. వాళ్ళ పేజ్ వచ్చేసి స్టార్ ఫ్యాషన్ 74 అని ఉంది. బట్ ఇదే ఒరిజినల్ ఛానల్లో కూడా ఉంటుంది, బట్ ఇది ఫేక్ ఛానల్ ఏమో అనుకున్నాను నేను. సో మీరైతే ఇలా మోసపో